కాదన్నారు కుదరదన్నారు అసలు వీలు పడదన్నారు కానీ చివరికి రెండు కారిడార్స్ కు ఓకే చేశారు ఒక దాంట్లో సివిల్ పనుల కోసం టెండర్స్ కూడా పిలిచారు మామూలుగా అయితే విజయవాడ స్థాయికి మెట్రో రైల్ వర్కౌట్ కాదు లాభాలు కాదు కదా నష్టాలు లేకుండా బయటపడే అవకాశం కూడా లేదు కానీ రాజధాని ఎఫెక్ట్ తో బెజవాడ మెట్రో హంగులు అద్దుకుంటోంది మెగా సిటీల సరసన చేరింది 26 కిలోమీటర్స్ రెండు కారిడార్స్ ప్రతి కిలోమీటర్ కు ఒక స్టేషన్ లాభ నష్టాలతో సంబంధం లేదు విభజన చట్టంలో చెప్పారు కాబట్టి చేయాల్సిందే బెజవాడలో మెట్రో రైల్ పట్టాలేకపోతోంది తర్వాత క్రమంగా దాన్ని అమరావతి దాకా విస్తరిస్తారు ఇందుకోసం కృష్ణానది మీద వంతెనలు నిర్మించాల్సి ఉంది నోడల్ ఏజెన్సీగా ఉన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చింది డిపిఆర్ లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పటికిప్పుడు లాభదాయకం కాకున్నా 2020 నాటికి లాభ నష్టాలు లేని స్థితికి చేరుకుంటుందని అంచనా వేశారు మెట్రో పితామహుడిగా చెప్పుకునే శ్రీధరన్ సలహాదారుగా వ్యవహరించడం ఈ ప్రాజెక్టుకు బాగా కలిసి వచ్చింది విజయవాడ అమరావతి పరిసరాలను ఆయన పూర్తి స్థాయిలో పరిశీలించి అతి తక్కువ సమయంలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించారు దేశంలో ఏ మెట్రో రైల్ టీపీఆర్ ఇంత తక్కువ వ్యవధిలో సిద్ధం కాలేదు అలాగే తక్కువ సమయంలో పనులు ప్రారంభమైన ప్రాజెక్టు కూడా ఇదే రెండు కారిడార్స్ కు కలిపి 6769 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు